वेलकम टू वृषाली ऑनलाइन क्लासेस क्लास लो भागा मनमु 8వ తరగతి బయాలజీ లో 4వ పాఠం చూస్తున్నాము జంతువులలో ప్రత్యుత్పత్తి ఒక జీవి నుంచి అనేక పోలికలు ఉన్న అవే పోలికలు ఉన్న మరొక జీవి పుట్టడాన్నే మనం రీప్రొడక్షన్ అంటాం దీన్నే ప్రత్యుత్పత్తి అంటాం అంటే ఒక జీవి మరొక జీవికి జన్మనివ్వడాన్నే మనం ప్రత్యుత్పత్తి అని కూడా అనవచ్చు అన్నమాట పిల్లల్ని కనే జీవుల్నే మనము శిశోత్పాదకాలు అంటారు VIVIPAROUSVIPERS అంటారు గుడ్లు పెట్టే జంతువుల్ని అండోత్పాదకాలు అంటారు ఓవిపారస్ VOVIPAROUS ప్రత్యుత్పత్తి ఒక జీవి యొక్క లక్షణాలను తర్వాత తరానికి చేరవేసి శాశ్వతంగా ఉంచేటట్లుగా దోహదపడే ప్రక్రియ అన్నమాట ప్రత్యుత్పత్తి జంతువులలో ప్రత్యుత్పత్తి రకాలు ఏంటో చూడండి అలైంగిక ప్రత్యుత్పత్తి అదేవిధంగా లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపేవి ఏంటంటే బంగాళదుంప రణపాల చామంతి అంటే శారీరకంగా కలవకుండా జరిగితే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు ఉదాహరణ బంగాళదుంప రణపాల చామంతి అన్నమాట అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఏంటో చూడండి నిమ్నస్థాయి జీవుల్లో స్త్రీ పురుష విభేదనం ఉండదు వీటిలో సంయోగ బీజాలు ఏర్పడవు కానీ అవి వాటి సంతతిని మాత్రం ఏర్పరచుకోగలుగుతాయి ఇలా సంయోగ బీజాలు ఏర్పడకుండా సంయుక్త బీజం లేకుండా కొత్త తరాన్ని ఏర్పరిచే పద్ధతిని మనము అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం అంటే అసెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి అన్నమాట కంటికి కనపడని హైడ్రా పారామిషియం అమీబా వంటి జీవులు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుతాయన్నమాట హైడ్రాలో కోరకి భవనాన్ని పరిశీలిద్దాం అంటే బడ్డింగ్ ఇన్ హైడ్రా అన్నమాట హైడ్రా వంటి సూక్ష్మజీవులు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి ప్రతి హైడ్రాలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉబ్బెత్తు భాగాలు ఏర్పడతాయి ఈ భాగాల్ని మనం ఏమంటామంటే కోరకాలు అంటారు అంటే బర్డ్స్ BUDS బర్డ్స్ అంటారన్నమాట హైడ్రాలో కోరకాల నుండి కొత్త హైడ్రాలు పుట్టుకొస్తాయి ఇటువంటి ప్రత్యుత్పత్తిని మనము బడ్డింగ్ అంటారు BUDDING బడ్డింగ్ అన్నమాట ఉదాహరణ ఈస్ట్ మరియు హైడ్రా బడ్డింగ్ ఎగ్జాంపుల్ ఈస్ట్ మరియు హైడ్రా అన్నమాట అమీబా చూడండి అమీబా మంచినీటిలో జీవిస్తుంది దీని శరీరం ఒకే కణంతో ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏకకణ జీవులు అంటాం అంటే ఒకే కణంతో నిర్మించబడి ఉంటాయి కాబట్టి ఏకకణ జీవులు అంటారన్నమాట కేంద్రకం పరిపక్వ దశకు చేరిన తర్వాత అమీబాలో విచ్యుతి మొదలవుతుంది కేంద్రక విభజన తర్వాత అమీబా శరీరం రెండుగా విడిపోతుంది అనగా ఒక తల్లి అమీబా నుంచి రెండు పిల్ల అమీబాలో ఏర్పడతాయన్నమాట తల్లి అమీబా తన ఉనికిని కోల్పోతుంది ఇటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తిని మనము ద్విధావిచ్యుతి అంటారు బైనరీ ఫిజన్ అంటారు అమీబాలో జరిగేదాన్ని మనము ద్విధావిచ్యుతి అంటారన్నమాట నెక్స్ట్ చూడండి లైంగిక ప్రత్యుత్పత్తి అన్నమాట కేసరం నుండి ఉత్పత్తి అయిన పరాగ రేణువులు అండంతో కలిసి ఫలదీకరణం చెందుతాయన్నమాట లైంగిక ప్రత్యుత్పత్తి మొక్కల్లో ఏ రకంగా జరుగుతుంది ఇక్కడ ఇచ్చారు చూడండి కేసరం నుంచి ఉత్పత్తి అయిన పరాగ రేణువులు అండంతో కలిసి ఫలదీకరణ చెందుతాయి కేసరావల నుండి విడుదలైన పరాగ రేణువులు కీలాగ్రం పైకి చేరిన తర్వాత పరాగనాళం ఏర్పడుతుంది ఆ పరాగనాళంలోని పురుష బీజకణాలు అండాశయంలో ఉన్న అండంతో ఫలదీకరణం చెంది సంయుక్త బీజం దీన్ని జైగోట్ అంటారు ZYGOTE జైగోట్ అనేది ఏర్పడుతుంది అన్నమాట ఈ విధంగా స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధాన్నే మనము సెక్సువల్ రీప్రొడక్షన్ అంటారు అంటే లైంగిక ప్రత్యుత్పత్తి అన్నమాట ఇది మొక్కల్లో జరిగేది ఇప్పుడు జంతువుల్లో ఏ రకంగా జరుగుతుందో చూడండి జంతువుల లైంగిక ప్రత్యుత్పత్తిలో పురుష సంయోగ బీజ కణాలైన శుక్రకణాలు వీటిని మనం స్పెర్మ్ అంటారు SPERM స్పెర్మ్ స్త్రీ సంయోగ బీజమైన అండం ఓవం VVOVUM ఓవం తో సంయోగం చెంది సంయుక్త బీజం అనేది ఏర్పడుతుందన్నమాట పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఇక్కడ ఇచ్చారు చూడండి ఇదే టాపిక్ కంటిన్యూషన్ 9th క్లాస్లో అదేవిధంగా 10th క్లాస్లో ఉంది కాబట్టి 10th క్లాస్లో కూడా మనం ప్రీవియస్ వీడియోలో వృషాలి ఆన్లైన్ క్లాసెస్ అని అప్లోడ్ చేయడం జరిగింది 10th బయాలజీ 9th బయాలజీ ఒకసారి మీరు చెక్ చేస్తే దీని కంటిన్యూషన్ ఉంటుంది ఆల్రెడీ అది అప్లోడ్ చేయడం కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు 8th క్లాస్లో జస్ట్ వాళ్ళు పరిచయం కోసం ఇవ్వడం జరిగింది చూడండి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ విత్తనం రావడంలో పరాగ రేణువులు ఫలదీకరణ అండాలు ఫలదీకరణం చెందాలి మొక్కల్లో అయితే అదే జంతువుల్లో అయితే ప్రత్యుత్పత్తి కొరకు శుక్రకణం మరియు అండం యొక్క కలయిక అవసరం ఏ ఒక్క కణం వల్ల జీవి ఏర్పడదు అంటే కేవలం శుక్రకణాలు ఉంటే జీవి ఏర్పడదు అదేవిధంగా కేవలం అండం మాత్రమే ఉంటే జీవి ఏర్పడదు ఆ రెండింటి కలయిక వల్లనే కొత్త జీవి అనేది కొత్త తరం అనేది ఏర్పడుతుందన్నమాట మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఉదరం దిగువ భాగంలో అమరి ఉంటుంది ఈ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి చూడండి అంటే మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు ఒక జత శుక్రవాహికలు ఒక పురుషాంగం అనేవి ఉంటాయన్నమాట ముష్కాలు ఏ ఆకారంలో ఉంటాయంటే అండాకారంలో ఉంటాయి మిలియన్ల కొద్ది శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి
ప్రతి ముష్కం నుండి ఒక శుక్రవాహిక అనేది బయలుదేరుతుంది. శుక్రకణాలు శుక్రవాహికల గుండా ప్రయాణించి పురుషాంగం ద్వారా బయటికి విడుదలవుతాయి. శుక్రకణాలు అతి సూక్ష్మమైనవి, అంటే ఇవి కంటికి కనిపించవన్నమాట. ఇది తల మధ్య భాగం అదేవిధంగా పొడవైన తోకను కలిగి ఉంటుందన్నమాట శుక్రకణం అనేది. ప్రతి శుక్రకణము తల తోక అదేవిధంగా మధ్య భాగాన్ని కలిగి ఉంటుంది. తల భాగంలో కేంద్రకం ఉంటుంది శుక్రకణానికి. మధ్య భాగంలో అనేక మైటోకాండ్రియాలు ఉంటాయన్నమాట. ఇవి శుక్రకణాలు చలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయన్నమాట. మైటోకాండ్రియాలు శుక్రకణాలు చలించడానికి కావలసిన శక్తిని ఉత్పత్తి చేస్తాయన్నమాట. అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏ రకంగా మరి ఉంటుందో చూడండి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎక్కడుంటుందంటే ఉదరం లోపల నాభికి కొంచెం దిగువగా అమరి ఉంటుందన్నమాట. ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత శ్రీబీజ కోశాలు, అంటే ఓవరాసిస్ ఓవిఏఆర్ఐఈఎస్ ఓవరీస్, ఒక జత ఫాలోఫియన్ నాళాలు ఫాలోఫియన్ ట్యూబ్స్ ఎఫ్ఏఎల్ఎల్ఓపిఏపిఐఏఎన్టీయుబిఎస్ ఫాలోఫిలియన్ ట్యూబ్స్, ఒక గర్భాశయం అంటే యూట్రస్ యూటీఈఆర్యుఎస్ బాహ్యజన్నాంగం ఉంటాయన్నమాట. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో స్త్రీబీజ కోశాలు ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయన్నమాట. స్త్రీబీజ కోశాలు ఎక్కడుంటాయంటే ఉదరం లోపల కటి భాగంలో గర్భాశయానికి ఇరువైపులా అమరి ఉంటాయన్నమాట. ప్రతి స్త్రీబీజ కోశం నుంచి ఒక ఫాలోఫియన్ నాళం అనేది బయలుదేరుతుంది. స్త్రీబీజ కణాలను అంటే అండాలను ఉత్పత్తి చేస్తాయన్నమాట. శుక్రకణం మాదిరిగా అండం కూడా ఏకస్థితిలోనే ఉంటుంది, అంటే హెచ్ఏపిఎల్ఓ ఐడి ఏకస్థితికలో ఉంటుందన్నమాట. అండం ఒక పొరతో కప్పబడి ఉంటుంది. అండం లోపల కణద్రవ్యంలో ఒక గుండ్రని కేంద్రకం తేలియాడుతూ ఉంటుంది. శిశువు యొక్క పెరుగుదల గర్భాశయంలో జరుగుతుందన్నమాట. అంటే శిశువు జైగోట్ ఏర్పడినప్పటి నుంచి పూర్తి స్థాయిలో పిండం మానవ రూపం సంతరించుకునేంత వరకు, నవజాత శిశువు వరకు గర్భాశయంలోనే జరుగుతుందన్నమాట. మానవుల్లో స్త్రీబీజ కోశాల నుంచి ప్రతి నెల ఒక పరిపక్వమైన అండం విడుదలవుతుందన్నమాట. అండంతో శుక్రకణం కలయికనే ఫలదీకరణం అంటారు. ఇక్కడ ఫ్లోచార్ట్ మాదిరి ఇచ్చారు చూడండి. పురుషుల్లో ఏముంటాయంటే ముష్కాలు, అదేవిధంగా స్త్రీల్లో ముష్కాలకు సరిసమానమైన భాగాలు ఏమంటే శ్రీబీజ కోశాలు. ముష్కాల నుంచి ఏమొస్తాయంటే శుక్రకణాలు, శ్రీబీజ కోశాల నుంచి ఏమొస్తాయంటే అండాలు. అవి రెండు కలిసి ఏమేర్పడతాయంటే జైగోట్. దీన్ని సంయుక్త బీజం అంటారు. సంయుక్త బీజం నుంచి పిండం ఏర్పడుతుంది, పిండం నుంచి శిశువు ఏర్పడుతుంది. ఈ విధంగా పూర్తిగా ఎదిగిన పిండాన్ని మనం ఏమంటామంటే భ్రూణం అంటారన్నమాట. థర్డ్ మంత్లో ఏర్పడిన పిండాన్ని భ్రూణం అంటారన్నమాట. ప్రత్యుత్పత్తి మొదటి దశలో శుక్రకణం యొక్క కేంద్రకం అండం యొక్క కేంద్రకంతో సంయోగం చెందుతుందన్నమాట. ఫస్ట్ దశలో రెండు కణాల్లోని కేంద్రకాలు కలిసిపోయి ఒకే కేంద్రకంగా మారతాయి. దాని ఫలితంగా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుందన్నమాట. సంయుక్త బీజం ఒక కణమే అయినప్పటికీ అది ద్వయస్థితికలో ఉంటుందండి. డిఐ పిఎల్ఓ ఐడి డైప్లాయిడ్ ద్వయస్థితికలో ఉంటుందన్నమాట. శుక్రకణం ప్లస్ అండం కలిసి ఏమేర్పడుతుందంటే సంయుక్త బీజం అనేది ఏర్పడుతుందన్నమాట. అంతర్ఫలదీకరణం అంటే ఏంటో చూడండి. శుక్రకణాలు స్త్రీ శరీరంలోనికి ప్రవేశించి సంయుక్త బీజం ఏర్పరచడాన్ని అంతర్ఫలదీకరణం అంటారు. దీన్నే ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అంటారు. INTERNALFERTILIZATION ఇంటర్ ఫెర్టిలైజేషన్ అంటారన్నమాట. వీటికి ఉదాహరణలు ఏంటి, కీటకాలు, పాములు, బల్లులు, పక్షులు, క్షీరదాలు అన్నమాట. అదేవిధంగా ఇక్కడ పిండాభివృద్ధి అంటే ఏంటో ఇచ్చారు చూడండి. ఫలదీకరణంలో సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఇది అనేక సార్లు విభజన చెంది అనేక కణాలను ఏర్పరుస్తుంది అన్నమాట. ఆ కణాలన్నీ కలిసి బంతి ఆకారాన్ని పోలి ఉంటాయన్నమాట. పిండం గర్భాశయ కుడ్యానికి అంటిపెట్టుకొని ఉంటుంది. అంటే పిండం తదుపరి అభివృద్ధి అంతా గర్భాశయంలోనే జరుగుతుందన్నమాట. పిండంలోని కణాలు అభివృద్ధి చెంది తల, కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవి, ముక్కు వంటి అవయవాలు ఏర్పడతాయన్నమాట. ఇలా పూర్తిగా అభివృద్ధి చెందిన పిండాన్ని మనం ఏమంటామంటే భ్రూణం అంటారన్నమాట. సంయుక్త బీజం భ్రూణంగా మార్పు చెందే ప్రక్రియనే మనం ప్రెగ్నెన్సీ అంటారు, అంటే గర్భం దాల్చుట అంటారన్నమాట. సంయుక్త బీజం భ్రూణంగా అంటే థర్డ్ మంత్ వరకు ఆ విధంగా చెందే ప్రక్రియని మనము ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందంటాం. దీన్ని గర్భం దాల్చుట అంటారన్నమాట. శిశువు పుట్టడానికి సుమారుగా 270 నుంచి 280 రోజులు టైం పడుతుందన్నమాట. దీన్నే మనము గర్భావధి కాలం అంటారు, గెస్టేషన్ పీరియడ్ అంటారన్నమాట.
ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చారు చూడండి. టెస్ట్ ట్యూబ్ బేబీలు, కొంతమంది స్త్రీలలో ఫాలోపియన్ నాళాలు మూసుకుపోయి ఉంటాయి, ఫలదీకరణలో జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. అలాగే కొందరు పురుషుల్లో శుక్రకణాలు ఉత్పత్తి వాటి సంఖ్యలో లోపాలు ఉంటాయి. అంటే కొన్నిసార్లు స్త్రీలలో లోపాలు ఉండవచ్చు, కొన్నిసార్లు పురుషుల్లో కూడా లోపాలు ఉండవచ్చు. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు పిల్లలు పుట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు సదరు వ్యక్తుల నుండి లేదా దాతల నుండి అండము శుక్రకణము సంగ్రహించి పరీక్ష నాలుకలో ఫలదీకరణం చెందిన తర్వాత సంయుక్త బీజాన్ని ఒక వారం రోజుల వరకు ప్రయోగశాలలోనే అభివృద్ధి చేసి తర్వాత దాన్ని తల్లి గర్భంలోకి ప్రవేశపెడతారన్నమాట. ఆ విధంగా ఏవైనా సమస్యలు ఉంటే పురుషుల్లో కానీ స్త్రీలలో కానీ మిగిలిన పిండాభివృద్ధి అంతా తల్లి గర్భాశయంలోనే జరుగుతుంది. వీటినే మనం టెస్ట్ ట్యూబ్ బేబీస్ అంటారన్నమాట. ఆ తర్వాత తల్లి సాధారణ తల్లుల వలె బిడ్డకు జన్మనిస్తుంది. ఈ పద్ధతిలో పుట్టే పిల్లల్నే మనము టెస్ట్ ట్యూబ్ బేబీలు అంటారన్నమాట. ఇలాంటి పిల్లలు పరీక్ష నాలుకలోనే పుడతారని కొందరు అపోహపడుతుంటారు, కానీ అది నిజం కాదన్నమాట. ఫలదీకరణం చెందించి ఒక వారం వరకు అబ్జర్వేషన్లో పెట్టి తల్లి మళ్ళీ తల్లి గర్భాశయంలోకే ప్రవేశపెడతారన్నమాట. ఆ విధంగా తల్లి గర్భంలో ప్రవేశపెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే మామూలుగానే జన్మ ఇవ్వడం జరుగుతుందన్నమాట పిల్లలకి. నెక్స్ట్ బాహ్య ఫలదీకరణ చూడండి. స్త్రీజీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణే బాహ్య ఫలదీకరణం అంటారు. అంటే ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కప్ప అన్నమాట. కప్ప జీవిత చరిత్ర ఇచ్చారు చూడండి. కొన్ని రకాల గుడ్లు పెట్టే జీవుల్లో పిల్లలు తల్లిదండ్రులను పోలి ఉండవు. కొన్ని దశలు దాటిన తర్వాత అవి తల్లిదండ్రులను పోలిన జీవులుగా మారుతాయన్నమాట. వీటిని మనం మార్ఫోసిస్ అంటారు. అంటే రూప విక్రయం అంటారన్నమాట. ఆ రూప విక్రయనే ఈ ప్రక్రియలకు లోనై ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, మీకు తెలుసా అని ఇవ్వడం జరిగింది చూడండి. వానపాము వంటి కొన్ని రకాల జీవుల్లో ఒకే జీవిలో పురుష మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. కనుక వీటిని ప్రత్యేకంగా పురుష జీవని కానీ స్త్రీజీవి అని కానీ మనం మెన్షన్ చేయలేం. వీటినే మనం ఉభయ లైంగిక జీవులు అంటారంట. హెర్మా PHRODITES ఫ్రోడైటిస్ అంటారన్నమాట. అంటే ఉభయ లైంగిక జీవులు అన్నమాట. అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి, అదేవిధంగా పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే జీవిలో ఉంటాయన్నమాట. ఇక్కడ టెక్స్ట్ బుక్లో కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. టాడ్పోల్ లార్వాలో మొప్ప చీలికలు ఎన్నవ రోజు నుండి కనిపించకుండా పోతాయి. ఎన్నవ రోజు తోక పూర్తిగా కనిపించకుండా పోయింది. టాడ్పోల్ లార్వా కప్పగా మారడానికి ఎన్ని రోజులు పట్టింది? ఇవి మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. మనం గైడ్లో ఆన్సర్స్ వీటికి దొరుకుతాయి. ఖచ్చితంగా గైడ్స్ పెట్టుకొని మనకి తెలియని వాటిని తెలుసుకొని పెట్టుకోండి అన్నమాట. అవి కూడా నేర్చుకోవాలంటే చెప్పలేము, అవి కూడా ఇవ్వచ్చు ఎగ్జామ్స్కి. నేను టెక్స్ట్ బుక్లో అన్నీ రాయడం జరిగింది. ఇవన్నీ లెసన్స్ చెప్పడం కంప్లీట్ అయిన తర్వాత అటువంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ ఒకసారి వీడియోలో చేసి పెడతానన్నమాట. కప్ప జీవిత చరిత్రలోని వివిధ దశలు. అండం మధ్య భాగంలో చుక్క వంటి నిర్మాణాన్ని మనం గమనించవచ్చు. అదే కప్ప పిండం అన్నమాట. కప్ప టాడ్పోల్ లార్వా దశలో ఊపిరితిత్తులు ఉపయోగించి శ్వాసించడం మొదలుపెడుతుంది. కప్పలో బాహ్య ఫలదీకరణ నీటిలో జరుగుతుందన్నమాట. ఇక్కడ డాలీ కథ అని ఇచ్చేసి ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. క్లోనింగ్ అనేది కణం యొక్క ప్రతిరూపాన్ని తయారు చేసే పద్ధతి అన్నమాట. క్లోనింగ్ అనేది ఈ ప్రక్రియలో ఏదైనా ఒక అవయవాన్ని లేదా పూర్తి జీవిని యథాతథంగా ఉత్పత్తి చేస్తారన్నమాట. మొట్టమొదటిగా ఇయాన్ విల్మెట్ మరియు అతని సహచరులు రోజాలిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడిన్బర్గ్లో జీవులలో క్లోనింగ్ అనే ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. డాలీ అనే సరికొత్త గొర్రెను July 5, 1996 క్లోనింగ్ ద్వారా సృష్టించారు. ఇదే క్లోనింగ్ ద్వారా సృష్టించబడినటువంటి మొట్టమొదటి క్షీరదం అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా రఫ్గా డయాగ్రామ్స్ గీసుకుంటే అవి మనకి ఎగ్జామ్లో అట్లనే గుర్తుండిపోతాయి అన్నమాట కాపీ అనేది. చూడండి, ఫిండార్సెట్ గొర్రె, నల్లముఖం కలిగిన స్కాటిష్ ఆడ గొర్రె, అదేవిధంగా డాలీ, ఆ రెండింటిని ఫలదీకరణం చెందించడం వల్ల డాలీ అనేటువంటి గొర్రె ఏర్పడిందన్నమాట. డాలీని సృష్టించే క్రమంలో ఆడ ఫిండార్సెట్ గొర్రె యొక్క స్తన గ్రంథుల నుంచి ఒక కణాన్ని సేకరించి నల్లముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె యొక్క కేంద్రకం తీసివేసిన అండంలో పొందుపరిచారన్నమాట. ఇలా పొందుపరచబడిన అండాన్ని మనం స్కాటిష్ ఆడగొర్రెలో ప్రవేశపెట్టారు. అంటే వీటి నుంచి ఒకటి తీసుకొని ఫలదీకరణం చేశారన్నమాట. పిండం పెరుగుదల పూర్తయిన తర్వాత ఆ ఆడగొర్రె డాలీకి జన్మనిచ్చిందన్నమాట. డాలీ తల్లి నల్లముఖం కలిగిన స్కాటిష్ ఆడగొర్రె అయినప్పటికీ దాని ఆకారం ఖచ్చితంగా ఫిండార్సెట్ గొర్రెలాగానే ఉందన్నమాట. అంటే దాని నుంచి కొన్ని కణాలు, దీని నుంచి కొన్ని కణాలు తీసుకోవడం వల్ల స్కాటిష్ ఆడగొర్రె అండం నుంచి కేంద్రకం తొలగించడం వల్ల స్కాటిష్ లక్షణాలు రాలేదు. కేంద్రకం ఏదైతే పెట్టామో దాని లక్షణాలే వచ్చాయన్నమాట. డాలీ ఫిండార్సెట్ గొర్రె యొక్క ఆరోగ్యవంతమైన బిడ్డ అన్నమాట. డాలీ సహజ ప్రత్యుత్పత్తి
ఉత్పత్తి పద్ధతిలో అనేక మార్లు పిల్లలకు జన్మ ఇచ్చింది. అంటే ఫస్ట్ అది క్లోనింగ్ ద్వారా పుట్టినప్పటికీ అది మాత్రం మామూలుగానే సహజంగానే అనేక మంది పిల్లలకు జన్మించింది అన్నమాట డాలీ. చివరిగా ఫిబ్రవరి 14, 2003 ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధికి గురై డాలీ చనిపోయింది అన్నమాట. ఇక్కడ చూడండి, టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి వెనకలో ఉండేటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టెక్స్ట్ బుక్ వెనకలో ఉండేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసుకొని తర్వాత మనము వేరే ఏవైనా మెటీరియల్ ప్రాక్టీస్ చేయాలా. చూడండి, ఒక లార్వా వివిధ మార్పులకు లోనై చివరిగా ప్రౌఢజీవిగా రూపొందటాన్ని మనం ఏమంటామంటే రూపవిక్రయం అంటారన్నమాట. అండోత్పాదకాలు అంటే ఏవి? పక్షులు. అంటే పక్షులు గుడ్లు పెట్టి పిల్లల్ని కంటాయి కాబట్టి వాటిని అండోత్పాదకాలు అంటారు. రూపవిక్రయం ఎక్కడ జరుగుతుందంటే టాడ్పోల్ దశలో ప్రౌఢజీవిలో జరుగుతుందన్నమాట. పిండం అనేది అభివృద్ధి చెందినటువంటి సంయుక్త బీజాన్ని పిండం అంటారు. సంయుక్త బాహ్య ఫలదీకరణ అంటే శరీరం వెలుపల జరిగే ఫలదీకరణని బాహ్య ఫలదీకరణ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఖాళీలు ఇవ్వడం జరిగిందండి. పిల్లలకనే జంతువులను ఏమంటారంటే శిశోత్పాదకాలు అంటారు. మానవులు శిశువు పెరుగుదల ఎక్కడ జరుగుతుందంటే గర్భాశయంలో జరుగుతుంది. అండాలు ఎక్కడి నుంచి విడుదలవుతాయంటే శ్రీబీజ కోశం నుంచి విడుదలవుతాయన్నమాట. అండాలు ఎక్కడి నుంచి విడుదలదంటే శ్రీబీజ కోశం నుంచి. టాడ్పోల్ అనేది దేని యొక్క ప్రాథమిక రూపం అంటే కప్ప యొక్క ప్రాథమిక రూపం. కోరకి భవనము ద్విధాభిచ్చిత అనేది ఎటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు అంటే అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు అన్నమాట. ఇంతటితో మనకి 8th class 4th lesson కంప్లీట్ అయింది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేది. తర్వాత వీడియోలో నెక్స్ట్ లెసన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. డూ సబ్స్క్రైబ్ విశాలి ఆన్లైన్ క్లాసెస్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.